జాగ్రత్త సుమా, ఎవరైనా దగ్గరికి వచ్చి అతిగా మాట్లాడుతున్నారా, వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యూ హ్యావ్ టు బిలీవ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం నమ్మ. లేఖనం ఏమి చెప్పుచున్నది? ఏ నిర్ణయమైనా జీవితంలో తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలోచన చేయి ఒకసారి. ఎవరో అన్నారు, ప్రేమలో ఉన్నప్పుడట కొన్నిసార్లు మనిషికి మైకింగ్ అమ్మేస్తుందట. ఏమర్థమే ఇంకా ఆ ప్రేమ మైక్ అన్నాడు. మత్తు ఆపరేషన్ చేసే ముందు ఏమిస్తారు? మత్తు ఇస్తారు. ఇక ఏం తెలియదు ఇంకా ఆ మత్తు. అది వదిలిపోయిన తర్వాత అప్పుడు అస్సలు పెయిన్ అంతా ఇప్పుడు తెలుస్తుంది. ఆ మత్తు వదిలిపోయిన తర్వాత ఎనస్థీషియా డిశ్చార్జ్ అయిపోతుంటా చూసారా, అప్పుడు పెయిన్ తెలిసి కేకలేస్తాం. కొన్నిసార్లు ప్రేమ అనే మత్తు కూడా అలాంటిదే. కరెక్ట్గా పెళ్ళి అయిపోగానే మత్తు వదిలేద్దు నీకు. అప్పుడు ఉంటుంది మొత్తం పరిస్థితి అంతా. ఆ పెళ్లి వరకు ఇంకంతా మొత్తం మాయ, అంతా ఏం కనబడదు. కళ్ళు మూసుకుంటే ఆయనే కనబడతాడు. కళ్ళు తెరిచినా నువ్వే, కళ్ళు మూసినా నువ్వే, నిద్రపోతున్నా నువ్వే, నిద్ర లేకపోయినా నువ్వే, తింటున్నా నువ్వే, కూర్చున్నా నువ్వే. పెళ్ళై 3 రోజులు అయిన తర్వాత మొత్తం అంతా వదిలేసిన తర్వాత, అమ్మా అయ్యా ఏంటయ్యా ఈ లైఫ్ ఏంటి, పరిస్థితి ఏంటి, వీడు చేసిన వాగ్దానాలు ఏంటి, లేదా ఆమె చేసిన వాగ్దానాలు ఏంటి, అపనమ్మకమైన మాటలు నమ్మి నమ్మి ఇంకెంతకాలం మోసపోతావు రా. దేవుడు చెబుతున్నాడు ఈ మాటలు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే, చాలా గర్వం, చాలా అతిశయం. నాకు బైబిల్ పట్టుకున్నప్పుడు దేవుని మాటలు ఒక్క మాట కూడా అపనమ్మకతో లేవు. ప్రతి మాట నమ్మకమైన మాటే, ప్రతి మాట సత్యంతో కూడిన మాటే. దేవుని నామ స్తోత్రం కలిగిన గాక.